ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తున్నారా? అది తెలియాలంటే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. మనం పార్ట్ 1 గోదావరి దగ్గర మొత్తం చూసాం కదా, ఇది పార్ట్ 2 వీడియో. ఇది కూడా మీరు లాస్ట్ వరకు చూడండి, మొత్తం మీకు క్లియర్గా అనేది అర్థమైంది. ఇది కనిపించేది మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళే రోడ్ అనమాట. మనం కార్స్ ఏమైనా తెచ్చుకుంటే ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళచ్చు. మీకు అక్కడికి వెళ్ళడానికి రెండు దారులు ఉన్నాయి. నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇది చూపిస్తాను, మీకు వచ్చేటప్పుడు ఇంకో దారి చూపిస్తాను. అది బస్టాండ్ పక్కనే ఉంటుంది అనమాట. అది కానీ కార్లు మనం అలా ఏమైనా ప్రైవేట్ వెహికల్స్ తెచ్చుకుంటే ఇక్కడ టెంపుల్ దాకా వచ్చేసి ముందుకి ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మనం అనేది నడుచుకుంటూ వెళ్ళాలి. ఆల్మోస్ట్ నేనైతే రోడ్ అంతా పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని. కొంచెం వీడియో లెంత్ ఎక్కువగా ఉన్నా సరే మీరు మొత్తం చూసినట్టయితే మీకు మొత్తం క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మనం వెళ్ళేది దత్తాత్రేయ స్వామి టెంపుల్. అంటే ఇక్కడ దత్తాత్రేయ స్వామి విగ్రహాలతో పాటు అతని పాదాలు కూడా ఉంటాయన్నమాట, పాదుకలు. ఆ పాదుకలే ఇక్కడ హైలైట్ అనమాట మనకి. ఇక్కడ ఈ పాదుకల దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇక మూడవ భాగం అనేది మనం శనేశ్వర స్వామి టెంపుల్ని కూడా చూసేద్దాం. అది మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చింది. ఎందుకంటే అన్నీ ఒకే వీడియోలో పెడితే లెంత్ ఎక్కువైపోతాయి అని చెప్పేసి నేను మూడు వీడియోలలాగా చేసి పెడుతున్నాను. చూడొచ్చు మనం ఇక్కడ మన కార్ పార్కింగ్ దగ్గర నుంచి కొంచెం దూరంగానే ఉంటుంది, నడవాలి మనకి. కారులో వచ్చిన వాళ్ళు చాలామంది తెలియక వాళ్ళ చెప్పులు అనేది కార్లోనే వదిలేసి వస్తున్నారు ఫ్రెండ్స్. అంత దూరం నుంచి నడిచి రావాలంటే చాలా కష్టమైంది. మీరు ఇక్కడ టెంపుల్ వరకు చెప్పులు వేసుకొని రావచ్చు, అక్కడ కాలు కడుక్కునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కాలు కడుక్కునేది అనేది వెరైటీగా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం మనం. అన్ని టెంపుల్స్ దగ్గర ఉన్నట్టే ఇక్కడ కూడా కాళ్ళు కడుక్కునేది ఉంటుంది, బట్ అది ఏంటి వెరైటీ అనేది మీకు చూపిస్తాను. కానీ కనిపిస్తుంది కదా, అదే గోపురం. అది మనం ఆలయం దగ్గరికి అనేది వచ్చేసాం. మనం మీరు ఏవైనా కొబ్బరికాయలు అలా ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. మీకు ఎక్కడ తీసుకున్నా సేమ్ రేటే ఉంది. ఇక్కడైతే కొన్ని టెంపుల్స్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్గా అమ్ముతారు కదా, అలా అయితే ఏం లేదు. ఇక్కడ ఎక్కడైనా సేమ్ రేటే ఉంది. మనకి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనేది ఇది, ఈ గేట్ కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి అనేది మనం లోపలికి వెళ్ళాలి దర్శనానికి, ఫ్రీ దర్శనానికి ఇటు నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇక్కడ కాలు కడుక్కోవాలంటే ఫస్ట్ మనం ఆలయంలోకి వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ లోపలికి మనం ఇప్పుడు వెళ్తున్నాం చూడండి. కాలు కడుక్కోవాలంటే ఫస్ట్ మనం ఆలయం లోపలికి వెళ్ళి ఆలయం లోపల కాలు కడుక్కొని బయటకు రావాలి. ఏందో మరి ఇంత, ఇక్కడైతే బయట పెట్టలేదు కాలు కడుక్కునేది. చూడొచ్చు మనం ఆల్మోస్ట్ ఆలయం లోపలికి అనేది వచ్చేసాం, కాకపోతే లైన్లోకి వెళ్ళలేము మనం. టెంపుల్ లోపలే ఉంది కాళ్ళు కడుక్కునేది మనకి. ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తం ఆలయం అనేది. ఆ స్టెప్స్ పై నుంచి దిగుతున్నారు కదా, మనం కూడా అట్నుంచే రావాలి. ఫ్రీ దర్శనం అంటే మనం ఆలయంలో నుంచి రావాలి అనమాట. అలా కాకుండా 100 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే మనం డైరెక్ట్గా వెళ్ళచ్చు. అంటే జనం ఎక్కువ ఉన్నప్పుడు డైరెక్ట్ అయినా అదే అయినా పెద్ద తేడా ఏం లేదు, అంతా అక్కడికే వస్తుంది మీకు. ఎందుకంటే 100 రూపీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అలాంటప్పుడు ఆ క్యూ అని కూడా పెద్దగా అయిపోతుంది కొంచెం. చూడొచ్చు ఇక్కడ మనం కాళ్ళు కడుక్కొని మళ్ళీ మనం వచ్చిన దారినే బయటకు వెళ్ళాలి. అంటే టెంపుల్లోకి వెళ్ళొచ్చు కానీ దర్శనానికి వెళ్ళాలంటే మనం లైన్లో నిల్చోవాలి కాబట్టి మళ్ళీ మనం బయటకు వెళ్ళి మీకు ఇందాక చూపించినట్టుగా మనం ఆ స్టెప్స్ మీద నుంచి ఎక్కి రావాలి. చెప్పులు మీరు ఇక్కడ పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. ఇప్పుడు మనం ఫ్రీ దర్శనం ఏదైతే ఉందో అటువైపుగా దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. చూడొచ్చు ఇలా స్టెప్స్ ఎక్కి మనం పైకి అనేది వెళ్ళాలి. మనం పైకి వెళ్ళగానే ఇక్కడ క్యూ లైన్ అనేది చాలా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కూర్చొని ఉన్నారు కదా చాలామంది. వీళ్ళంతా మనల్ని మ్యాక్సిమం 100 రూపీస్ లైన్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు, ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంటారు. ఇక్కడ మీకు లైన్ ఎక్కువ ఉంది, 100 రూపీస్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయింది, రండి రండి అనేసి వాళ్ళు. అది మీ ఇష్టం, వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు, లేకుంటే ఈ ఫ్రీ దర్శనం నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. పెద్ద టైం అయితే ఏం లేదు దానికి. నాకైతే దర్శనానికి మొత్తం 2 గంటల సమయం అనేది పట్టింది. నాకు నేను మధ్యాహ్నం టైంలో వచ్చాను. చూడొచ్చు మనం ఇట్లా వెళ్ళి ఆ స్టెప్స్ పై నుంచి కిందకి దిగుతున్నాం. ఇందాక నేను మీకు లోపల నుంచి చెప్పింది ఈ స్టెప్సే. ఇట్లా కిందకి దిగి మనం ఆలయం పక్క నుంచి మళ్ళీ లోపలికి అనేది వెళ్తాం మనం. అది చూడొచ్చు ఇది ఆలయం పక్క నుంచి లోపలికి వెళ్తాం మనం. లోపలికి వెళ్ళి ఆలయానికి వెనక వైపు నుంచి తిరిగి మళ్ళీ ముందుకు వచ్చి దర్శనం అనేది చేసుకుంటాం మనం అక్కడ. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు రికార్డ్ చేసినది. ఈ వీడియో వచ్చేసి రాత్రి 8:30 నుంచి 9:45 వరకు రికార్డ్ చేసినది. మనకి నైట్ టైము స్వామివారిని పల్లకిలో గుడి చుట్టూ ఇట్లా ఊరేగింపుగా తిప్పుతారు. చూడొచ్చు మీరు
అయితే అలా స్వామివారు పల్లకిలో ఊరేగింపులా తిరుగుతున్నప్పుడు కింద అందరు ఇలా పడుకుంటున్నారు. స్వామివారు అనేది వాళ్ళ పై నుంచి అనేది వెళ్తాడంట. అలా వెళ్తే ఏ గ్రహ బాధలు ఉన్నా భూత పేత పిశాచాలు అలాంటివి ఏవైనా ఉన్నా అన్నీ పోతాయి అనేది ఇక్కడ నమ్మకం. ఈ ఆలయం మొదటి ప్రాముఖ్యత వచ్చేసి మనకి దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని వదిలించడమే ఈ ఆలయం యొక్క మొదటి ప్రాముఖ్యత. అలా అని ఓన్లీ దయ్యాల కోసమో భూతాల కోసమో కాదు, మనకి ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా ఎలాంటి చెడు దృష్టి ఉన్నా నరదృష్టి ఉన్నా ఎలాంటి సమస్యలకైనా సరే మనకి శ్రీ దత్తాత్రేయ స్వామి అన్నిటికీ అనేది పరిష్కారం అనేది చూపించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకు కానీ దోషాలు కావచ్చు దయ్యాలు కావచ్చు ఏవైనా కొంచెం వాటి వల్ల మీకు ఎక్కువగా రిస్క్ అనిపిస్తే 4 పౌర్ణమిలు లాస్ట్కి 1 అమావాస్య రోజు ఇక్కడ నిద్ర చేయడం వల్ల మీకు అన్ని ఎలాంటివి ఉన్నా సరే మొత్తం అనేది తొలగిపోతాయి అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఇక్కడికి కనుక నైట్ టైం వస్తే దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళిపోకుండా ఆలయంలో కొంచెం టైం తీసుకోండి, కూర్చోండి. ఈ పల్లకి సేవ అనేది మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఉండండి. పల్లకి సేవ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు హారతి ఇవ్వడం తర్వాత స్వామివారి దగ్గర నుంచి తెచ్చి బొట్టు అనేది పెట్టడం జరుగుతుంది. అవి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడే ఉండండి. చాలామంది తెలియక వెళ్ళిపోతున్నారు అయిపోయింది అనేసి, తెలిసిన వాళ్ళు మాత్రమే కూర్చుంటున్నారు, తెలియని వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అయిపోయింది అనేసి. అలా వెళ్ళకండి. ఈ పల్లకి సేవ అనేది 1 40 నిమిషాల వరకు జరుగుతుంది. చాలా బాగా అనిపించింది. మీకు మొత్తం పెట్టట్లేదు నేను పల్లకి సేవ వీడియో అనేది, ఎందుకంటే మీకు చూడడానికి బోర్ అనిపించింది కదా అని. కానీ జనం చూడొచ్చు మీకు ఎలా ఉన్నారో, చాలామంది ఉంటున్నారు. వేరేలో తెలిసిన వాళ్ళు మాత్రమే కూర్చుంటున్నారు, తెలియని వాళ్ళు మాత్రం అయిపోయింది అనేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మనకి ఈ పల్లకి సేవ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ హారతి అనేది రావడం జరుగుతుంది, గమనించండి. తర్వాత స్వామివారికి సంబంధించిన బొట్టు కూడా మనకి పెడతారన్నమాట తీసుకొచ్చి. అవి 2 పెట్టిన తర్వాత తీర్థం ప్రసాదం తీసుకొని అప్పుడు అనేది బయలుదేరాలి మనం. మీకు ఎదురుగా కనిపిస్తున్న డోర్ ఏదైతే ఉందో అదే మెయిన్ ఆలయం అన్నమాట. చూడొచ్చు మీరు ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అటు వెళ్ళి మనం స్వామివారిని స్వామివారి పాదకల్ని దర్శనం చేసుకొని అనేది బయటకు రావాల్సి ఉంటుంది మనకి. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీకు కొన్ని విచిత్ర విన్యాసాలు కూడా కనిపిస్తాయి. నేను కూడా ఇప్పటివరకు ఎప్పుడు నమ్మలేదు. నమ్మటం అంటే దయ్యాలు ఉన్నాయి అంటే లేవు అని నేను అన్ను. కాకపోతే ఇక్కడ జనాన్ని చూసిన తర్వాత కొంచెం నాకు కూడా అయితే భయం అనేది వేసింది ఫస్ట్ టైం. అంటే ఇప్పటిదాకా నేను విన్నానే తప్ప లైవ్లో ఎప్పుడు చూడలేదు. ఇక్కడ చూడొచ్చు మీకు ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా వాళ్ళ శరీరంలో ఏదైనా బ్యాడ్ నెగిటివిటీ అనేది ఉంటే వాళ్ళు చూడొచ్చు రాడ్స్ పైన ఎలా ఎక్కారు. వాళ్ళని ఎవరు పట్టించుకోరు కూడా పట్టించుకోవట్లేదు. పడిపోతారేమోనని నాకు కూడా చాలా భయం వేసింది. కానీ వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు, అరుస్తున్నారు, చేతులు వదిలిపెడుతున్నారు ఒక్కోసారి. కానీ కాళ్ళతోటి బ్యాలెన్స్ చేసుకొని అలాగే నించుంటున్నారు అక్కడ ఆ రాడ్స్ పైన. ఆ రాడ్లు చూడడానికి చాలా డేంజర్గా ఉన్నాయి, మీరు గమనించవచ్చు. అవేం పెద్ద వెడల్పుగా ఉన్న రాడ్లు కూడా కాదు, నించోడానికి చాలా సన్నగా ఉన్న రాడ్లు. వాటిని పట్టుకొని చాలా స్పీడ్గా పైకెక్కేస్తున్నారు వాళ్ళు, స్పీడ్గా కిందకి దిగుతున్నారు. ఒక్కోసారి అయితే 1 అవర్ 2 అవర్స్ పైనే ఉంటున్నారు అలాగే వాళ్ళు. చూడొచ్చు వాళ్ళని, అసలు వాళ్ళు కింద పడతారు అనే భయం కూడా అక్కడ ఎవరికీ లేదు. అంటే ఆ దైవత్వం అనేది ఎంత ఉంది అనేది మీరు ఒకసారి అది గమనించాలి స్వామివారిని. అక్కడ వాళ్ళేమో సర్కస్లో పనిచేసిన వాళ్ళు కాదు అలా పైకెక్కడానికి. వాళ్ళ శరీరంలో బ్యాడ్ నెగిటివిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అలాగే ఎక్కుతున్నారు పైకి. కింద కూడా చాలామంది డ్యాన్స్ చేసి పడిపోతున్నారు వాళ్ళు. అల్ప అనేది వచ్చేసి వాళ్ళకి స్వామివారి పల్లకి సేవ అనేది కంప్లీట్ అవ్వబోతుంది. మనం ఆల్రెడీ ముందు చూసినట్టు 1 రౌండ్ వేశారు, ఇప్పుడు ఇది 2వ రౌండ్. ఈ రౌండ్ తోటి కంప్లీట్, 2 సార్లు మాత్రమే. 2 రౌండ్లు పూర్తవగానే స్వామివారిని ఆలయంలోకి అనేది తీసుకెళ్తారు. చూడొచ్చు మీరు లోపలికి తీసుకెళ్తున్నారు స్వామివారిని. ఇక తెలిసిన భక్తులు అనేది కొంతమంది బయట కూర్చుంటున్నారు, తెలియని వాళ్ళు మాత్రం వెళ్ళిపోతున్నారు అయిపోయిందేమో ఇంకా అనేసి. కానీ ఇప్పుడే ఇంకా అవ్వలేదు, ఇంకా మనకి హారతి బొట్టు అనేది ఇంకా బ్యాలెన్స్ ఉంది అని తెలుసుకోండి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ అవి 2 కంప్లీట్ చేసుకున్న తర్వాతే మనం వెళ్ళాలి, చాలా మంచిది అది. మీరు పల్లకి సేవలో పాల్గొన్న తర్వాత కూడా మీరు హారతి ఆ బొట్టు అనేది తీసుకున్న తర్వాతే బయలుదేరాలి. ఇది చాలామందికి తెలియట్లేదు అక్కడ ఉన్న వాళ్ళకి, అంటే కొత్తగా వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలియాలని ఏం లేదు కదా. ఆల్రెడీ ఒకసారి వెళ్ళి వచ్చిన వాళ్ళకైతే మాత్రం క్లియర్గా తెలుస్తుంది. జనం చూడొచ్చు ఇప్పుడు ఎంతమంది ఉన్నారో మొత్తం. నేనైతే ఇలా వేళ్ళని చూడడం ఫస్ట్ టైము.
చూడగానైతే కొంచెం భయం వేసింది ఫస్ట్. తర్వాత ఏమీ లేదు, ఎందుకంటే చాలామంది అలాగే ఉంటున్నారు. చూడొచ్చు అవతల ఉన్న ఆ అబ్బాయి అయితే ఎంత స్పీడ్గా తల తిప్పుతున్నాడు, పైకి కూడా ఎక్కాడు చాలా పైకి. పల్లకి సేవ అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెంసేపు భజన చేస్తారు, గురు పారాయణం చేస్తారు. ఈ ఆలయంకు వచ్చిన వాళ్ళు మీకు టైం దొరికినప్పుడు కానీ ఒక 20 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ గురు పారాయణం అనేది చేయడం చాలా ఉత్తమమైన పని. ఇలా గురుపారాయణం జరుగుతుండగానే మనం చెప్పుకున్నట్టు చూడొచ్చు హారతి అనేది వచ్చేసింది మన దగ్గరికి. ఇలా మనమేమి లేచి వెళ్ళాల్సిన పని లేదు, హారతి అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇచ్చి వెళ్తారు పంతులు గారు. మొత్తం మీరు చూడొచ్చు ఈ హారతి ఇస్తారు అనే విషయం అనేది తెలియక చాలామంది వెళ్ళిపోయారు. ఇందాక మీరు ఇందాక ఉన్నంత జనం ఎప్పుడైతే లేరు చూడొచ్చు. అందుకని ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసుకోండి, పక్కన ఉన్న వాళ్ళకు చెప్పండి. పల్లకి సేవ కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి బొట్టు అనేది రెండు కంప్లీట్గా తీసుకున్న తర్వాతే అక్కడి నుంచి బయలుదేరండి మీరు. హారతి అనేది కంప్లీట్ అయిపోగానే మళ్ళీ మనకి బొట్టు అనేది తీసుకొని వెనకాల వేరే పంతులు వస్తూనే ఉంటాడు. చూడొచ్చు మీరు గమనించవచ్చు అందరికీ బొట్టు అనేది పెడతారనమాట. ఈ బొట్టు పెట్టిన తర్వాత అనేది ఇంకా కావాలంటే మనం ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తారు, అవి తీసుకొని బయలుదేరచ్చు. ఇంకా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్తారు, లేదు ఇంకా కొంతసేపు కూర్చోవాలి అనుకున్న వాళ్ళు కూడా అక్కడ అవకాశం ఉంటుంది కూర్చోవచ్చు. ఈ వీడియో నైట్ రికార్డ్ చేయడం జరిగింది, మిగతా అది మార్నింగ్ తీస్తానండి. చూడొచ్చు మార్నింగ్ నేను మళ్ళీ వచ్చాను. ఇప్పుడు మనకి ఇది ఎగ్జిట్ అనమాట. ఇలా మనం బయటకు వస్తాం, గోపురంలో నుంచి మనం బయటకు అనేది వస్తాం. ఒకవేళ మీరు 100 రూపీస్ టికెట్ పెడితే ఈ గోపురం నుంచే డైరెక్ట్ లోపలికి వెళ్తారు, లేదు ఫ్రీ దర్శనం అంటే మనకు కనిపించే సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి ఉంటుంది. ఆ పైన రేకులు కనిపిస్తున్నాయి కదా, వాటి కింద అనేది మనం క్యూ లైన్ అనేది ఉంటుంది, అక్కడి నుంచి మనం వెళ్తాం. చూడొచ్చు ఇక్కడ మనకి ఏవి కావాలన్నా స్వీట్స్ కావచ్చు, కొబ్బరి కొండలు కావచ్చు, మనం దేవునికి వేసే దండలు కావచ్చు, మీకు ఏవి కావాలన్నా ఆల్మోస్ట్ ఆలయం ముందే మనకి దొరకడం అనేది జరుగుతుంది. ఈ దారి అనేది మనం మార్నింగ్ నిన్న వచ్చాం కదా, ఆ దారి అయితే కాదు, ఇది వేరే దారి. మనం ఇది వెళ్ళేటప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇటు వెళ్తున్నాను. రెండు దారులు అనేది ఉన్నది. ఈ దారి అనేది మనకి డైరెక్ట్ బస్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. మనం మార్నింగ్ వచ్చిన దారి అనేది కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తుంది. అది దానికి దీనికి పెద్ద దూరం ఏమి ఉండదు, కాకపోతే మనకి ఇది బస్టాప్ పక్కకి వెళ్ళిపోతుంది అనమాట డైరెక్ట్. చూడొచ్చు ఈ దారి, మనకి ఏమన్నా కావాలన్నా ఇక్కడ కొనుక్కొని దారాలు అలాంటివి ఏమన్నా కావాలన్నా తీసుకొని వెళ్ళచ్చు. బస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇటు సైడ్ నుంచి వచ్చేసి మనకి పక్కనే బస్టాప్ ఉంటుంది కాబట్టి ఎక్కెళ్ళచ్చు. ఈ గానగాపూర్ పరిసర ప్రాంతంలో చెరుకు ఎక్కువగా పండేలా ఉంది. చూడొచ్చు మీరు ట్రాక్టర్లు వెళ్ళిపోతుంది, లారీలు వెళ్తున్నాయి. వచ్చిన కాడిని చూస్తున్నాను చెరుకు అయితే బీభత్సంగా వెళ్ళిపోతుంది, అసలు మామూలుగా ఉండట్లేదు. ఎటు వెళ్తుందో కూడా తెలియట్లేదు. నాకు తెలిసి హైదరాబాద్ అదే వేరే వేరే ప్రాంతాలకు వెళ్తుందేమో. కాకపోతే పంట అయితే మాత్రం ఇక్కడ ఎటు పక్క చూసినా అంతా చెరుకే ఉంది. ఇది మనకి మెయిన్ రోడ్ అనమాట, రోడ్డు మీదకి వచ్చేసాం మనం. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడే బస్టాప్ ఉంటుంది మనకి, రైట్ సైడ్ కార్ పార్కింగ్ ఉంటుంది. చూడొచ్చు ఆ కార్ పార్కింగ్ అనేది కొంచెం అటు దూరంగా వెళ్ళాలి మనము. మూడవ భాగం శనేశ్వర స్వామి టెంపుల్ కూడా ఆ కార్ పార్కింగ్ సైడే వెళ్ళాలి. మనం ఇక్కడి నుంచి వచ్చాం, ఈ పక్కనే బస్టాప్ అనమాట. నాకు తెలిసిన వరకు అయితే మొత్తం చెప్పాను ఫ్రెండ్స్, కానీ ఇంకా చరిత్ర చెప్పాలంటే చాలా ఉంటుంది, అదంతా నాకు కూడా తెలియదు. నేను అక్కడ తెలుసుకున్నంత వరకు మీకైతే తెలియజేశాను నాలాగా ఉన్నవాళ్ళు వెళ్ళడానికి ఈజీగా ఎలా ఉంటుంది అనేది.
ఈ భాగం అయితే ఇంతే. నెక్స్ట్ మూడవ భాగం శనేశ్వర స్వామి టెంపుల్, అది కూడా చూసేస్తే శ్రీ దత్తాత్రేయ స్వామి యాత్ర అనేది మనకి పూర్తిగా ముగిసింది అన్నమాట. మీకు ఇక్కడ ఎక్కడెక్కడ ఉండాలి రూమ్స్ అనేది కూడా నేను ఒక చిన్న వీడియో చేసి పెడతాను. ఇక్కడ రూమ్లు కూడా బాగానే ఉన్నాయి చూడడానికి. కొన్ని దేవాలయం రూమ్లు ఉన్నాయి, కొన్ని ఏమో బయట హోటల్స్ లాగా ఉన్నాయి. మీకు అవి కూడా నేను పెడతాను. వాటి కాస్ట్ ఎంత ఉందో ఏంది అనేది కూడా మీకు చెప్తాను నేను వాటిలో. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మూడో వీడియోలో కలుద్దాం. బాయ్.